అనంతంబాని రాధిక మర్చెంట్ల వివాహం చాలా ఘనంగా జరిగింది. అయితే వివాహం పూర్తయిన తర్వాత అంబానీ కుటుంబ సభ్యులు ఒక నిర్ణయం తీసుకున్నారు. వివిఐపీలు సెలబ్రిటీలు కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఎప్పటి నుంచో ఇష్టపడి కుటుంబంలో జరుగుతున్న శుభకార్యాలని మనస్ఫూర్తిగా దీవించి, ముఖ్యంగా అనంత్ అలాగే రాధికలను దీవించడానికి చాలామంది బయట జనాలు కూడా రావడం జరిగింది. అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యాక్టరీస్లో వాటిల్లో ఇలాగా చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పెద్ద క్యూలలో రావడం జరిగింది అనమాట. అయితే ఆ సమయంలో ఒక పెద్ద తప్పిదం చోటు చేసుకుంది. అదేంటి అంటే ఒక బాబు చిన్న బా అందరూ కూడా ముఖేష్ అంబానీకి కాళ్ళకు దండం పెట్టడం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ కానీ లేకపోతే వాళ్ళ అంటే ముఖేష్ అంబానీని ఒక దేవుళ్ళలాగా భావించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అయితే నమస్కారం పెడుతున్న సమయంలో అక్కడ ఒక బాబు, చిన్నారి బాబు, అందరూ అంటే పెద్దవాళ్ళు దండం పెడుతున్నారు కదా అని చెప్పేసి ఆ బాబు కూడా దండం పెట్టడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆ బాబుని చూసుకోకుండా ఆ బాబు మీద ఎక్కి వెళ్ళిపోయారనమాట కొంతమంది జనాలు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది బౌన్సర్లు వాళ్ళు ఆ బాబుని ఇమ్మీడియట్గా అక్కడ తీసుకువెళ్ళి వేరే కొంచెం ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఇప్పించడం జరిగింది. దేవుడి దయవల్ల ఆ బాబుకి ఏమీ కాలేదు. కాకపోతే ఏం జరిగింది అంటే అక్కడ బాగా తొక్కిసలాటర్ లాగా అయిపోయింది అనమాట. అయితే అందరు చూస్తున్నట్టుగా ఆ బాబు ఆ పెద్దవాళ్ళలాగే దండం పెట్టేశాడు. అంత చిన్నగా ఉన్న బాబు ఎవరికి కనిపించిపోయేటప్పటికీ అక్కడ కొంచెం తొక్కిసలాట లాగా జరిగింది అనమాట.